ప్రకృతితో వైద్యం ఒక గోళీ ఉండదు ఒక సూది ఉండదు పంచభూతాలతో ట్రీట్మెంట్ అందిస్తారు గాలి నిప్పు నీరు ఆకాశం వీటితోటే మొత్తం ట్రీట్మెంట్ ఉంటుంది అసలు ఈ ప్రకృతి వైద్యం ఏంటి ప్రకృతిలో భాగంగా ఎలాంటి ట్రీట్మెంట్ ఇస్తారు ఏ ఏ రోగాలు తగ్గుతున్నాయి అలోపతి వైద్యంలో కూడా అందని ఒక ట్రీట్మెంట్ ఇక్కడ అందుతుంది అది ఎక్కడ అనుకుంటున్నారా అమీర్పేట్లోని ప్రకృతి చికిత్సాలయం ఇక్కడ ఎలాంటి ట్రీట్మెంట్లు అందిస్తున్నారో ఒకసారి చూద్దాం प्रेजेंट मैं ओपी दग्गर उन्नामु डैली ओपी 50 मेंबर्स वरकू इक्कड़ ओपी की वस्तुंटारू ओपी बेसिस लो कूडा इक्कड़ ट्रीटमेंट उंटुंदी जस्ट 100 रूपीस इच्ची नेल रोजुलकी ओपी रिजिस्ट्रेशन चेसुकुन्न तर्वात वाळ्ळ डैली एलांटी ट्रीटमेंट कावालनुकुंटुन्नारो आ ट्रीटमेंट की स्पेषल गा पैकेज उंटुंदी बट ओपी रिजिस्ट्रेशन की मात्रम केवलम 100 रूपीस ए तीसुकुंटारू योगा कावच्चु मड बाथ कावच्चु स्टीमिंग कावच्चु एदैना सरे इक्कड़ मिगता वाटिकी मात्रम सेपरेट गा चार्जेस उंटायि ओकवेळ इक्कड़ अड्मिट अय्यि आ ट्रीटमेंट तीसुकुंटे ओक रेट उंटुंदी ఒకవేళ అలా కాదు మేము అడ్మిట్ కాము జస్ట్ ఇక్కడ ఓపీ బేసిస్ లోనే ఉండి మేము హైదరాబాదే లోకల్ గా ఉన్న వాళ్ళం కాబట్టి ఇక్కడికి వచ్చి జస్ట్ ట్రీట్మెంట్ తీసుకుని వెళ్ళిపోతుంటాము డైలీ వస్తుంటాము అని చెప్తే ఒక రేట్ ఉంటుంది సో మొత్తానికి ఓపీకి సంబంధించి అయితే మాత్రం 100 రూపాయస్ తో ఇక్కడ మనం ఎంట్రీ చేసుకోవచ్చు మిగతా వాటికి ప్యాకేజెస్ అనేవి కూడా ఉంటాయి సో ఓపీకి సంబంధించి డీటెయిల్స్ చూసాం కదా సో నెక్స్ట్ ట్రీట్మెంట్ ఎట్లుందో చూద్దాం स्पेषल आई मसाज तो पाटू मड बाथ अलागे बॉडी की स्टीमिंग कूडा इस्तारू मनम प्रेजेंट आ सेक्शन दग्गरे उन्नामु स्टीमिंग आविरी मुख्यंगा आविरी इव्वडं जरुगुतुंदी बॉडी मोत्तानिकी कूडा बीपी उन्न वाळ्ळकि कावच्चु शुगर उन्न वाळ्ळकि अलागे स्ट्रेस एक्कुवगा उन्न वाळ्ळकि रीसेंट गा मनम उन्न लाइफ स्टैल प्रकारंगा चूस्ते स्ट्रेस एक्कुव उंटुंदी अदि आफीस लो कावच्चु इंट्लो कावच्चु एदैना गानी स्ट्रेस एक्कुव उन्न वाळ्ळु मात्रम एक्कुवगा कनिपिस्तुन्नारू अंदुकने इट्ला आयिल मसाज इंतकु मुंदु इतनिकी आयिल मसाज चेशारू आयिल मसाज तर्वात పూర్తిగా బాడీకి స్టీమింగ్ ఇస్తున్నారు అది బీపీ ఉంది కాబట్టి ఇతనికి ఇట్లా ఫేస్ కి లేకుండా ఓన్లీ బాడీకి ఈ స్టీమింగ్ అనేది ఆవిర్ అనేది పడుతున్నారు అదే బీపీ షుగర్ ఇట్లాంటి బీపీ లేని వాళ్ళకి మాత్రం టోటల్ గా బాత్రూమ్ లోనే వాష్ రూమ్ లోనే వాళ్ళకి కూర్చోబెట్టి టోటల్ గా మొత్తం ఫేస్ అంటే పై నుంచి మొత్తం టో వరకు కూడా ఈ స్టీమింగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది ఇలాంటి ట్రీట్మెంట్స్ ఒక్కొక్క దానికి ఒక్కొక్క ప్రైస్ అనేది ఇక్కడ అందుబాటులో ఉంటుంది नेचुरोपतिलो आक्युपंचर वैद्यम कूडा ओकटी दीनी सूदितो सूदुलु गुच्ची पेन रिलीफ अनेदी इस्तुंटारू सो प्रेजेंट मनम इक्कड ओक महिलाकी ई आक्युपंचर ट्रीटमेंट इस्तुन्नारू अदि असलु एलांटि पेन्स की रिलीफ इस्तुंदी ई ट्रीटमेंट एला उंटुंदी असलु सूदुलु बॉडीलो गुच्चिते पेन उंडदा एंटी अनेदी ओकसारी मनम डाक्टर्स तो माट्लाडदामु मेम असलु आक्युपंचर ट्रीटमेंट अनेदी एंटी అంటే అక్యుపంక్చర్ అనేది ఒక ట్రెడిషనల్ చైనీస్ సిస్టమ్ అండి ఈ మెడిసిన్ లో ఏంటి అంటే మనం ఈ చిన్న చిన్న నీడిల్స్ ఉపయోగించి ఆ పేషెంట్ యొక్క పెయిన్ ఏమంటారు గేట్వేని మనం బ్లాక్ చేస్తాం అన్నమాట సో దీర్ఘకాల వ్యాధులైన మోకాల నొప్పులు కావచ్చు మెడ నొప్పులు కావచ్చు నడుము నొప్పులు కావచ్చు ఇలాంటి వాటికి చాలా బాగా ఇది పనిచేస్తుంది సో వీటి వల్ల మనం ఏ విధంగా పనిచేస్తుంది అంటే నరాల వ్యవస్థలో ఏదైతే నర్వ్ కంప్రెషన్ అని చెప్తామో ఎగ్జాంపుల్ ఇప్పుడు నెక్ పెయిన్లో ఉంది నెక్ పెయిన్ ఈ అమ్మాయికి ఇప్పుడు అట్ ప్రజెంట్ చూపించే వారికి నెక్ పెయిన్ ఉంది షోల్డర్ పెయిన్ సో దానికి మనం ఈ విధానం వల్ల అక్కడ స్టాగ్నెంట్ అయిపోయిన ఎనర్జీ లెవెల్స్ అండ్ బేసికల్లీ యాక్యుపంక్చర్ ఎనర్జీ లెవెల్స్తో డీల్ చేస్తుంది అనమాట సో ఆ ఎనర్జీ లెవెల్స్ స్టాగ్నేషన్ని కానీ బ్లాకేజ్ని కానీ మనం క్లియర్ చేస్తాము ఎన్ని రోజుల్లో ఇది క్యూర్ అవుతుంది మినిమం సిట్టింగ్స్తో పాటు ఉంటుందండి అది ఐదర్ ఇట్ మేబీ 1 వీక్ తీసుకోవచ్చు లేదా 10 డేస్ సో మినిమం 1 వీక్ మనము ఆ ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది ఆ ట్రీట్మెంట్లో 7 డేస్ మనం ఇవ్వడం వల్ల వాళ్ళకున్న అవస్థ తగ్గిన దాన్ని బట్టి సిట్టింగ్స్ తగ్గిస్తూ ఉంటాం క్రమేణా సో వీటితో పాటు కొంచెం ఎక్సర్సైజెస్ అవి చేసేది ఉంటుంది అమ్మ ఈ ట్రీట్మెంట్ వల్ల ఎలాంటి బెనిఫిట్ ఉంది నీకు క్యూర్ అయ్యిందా తగ్గిందా కొద్దిగా తగ్గిందా కొంచెం తగ్గింది 3 అయినాయి ఎన్ని రోజుల నుంచి వస్తున్నావమ్మా నేను 3 డేస్ అయ్యింది రిలీఫ్ ఉందా 3 డేస్ లో తగ్గినట్లు అనిపించిందా కొంచెం రిలీఫ్ ఈ నేచర్ క్యూర్ హాస్పిటల్లో ఇంపేషెంట్స్కి స్పెషల్గా వార్డ్స్ కూడా ఉన్నాయి ఒకవేళ వార్డ్స్ వద్దు మాకు సెపరేట్గా కాటేజీలు కావాలి అనుకుంటే కనుక కాటేజీలు కూడా ఇక్కడ అందుబాటులో ఉంటాయి మనం కాటేజీల దగ్గరే ఉన్నాం చూస్తున్నాం కదా ఒక్కొక్క కాటేజ్ లో 2 బెడ్స్ ఉంటాయి, లేదు అంటే సింగిల్ బెడ్ ఉన్నవి కూడా ఉంటాయి. ఇందులో నాన్ ఏసీ ఏసీ కూడా ఉంటాయి. బేసిక్ గా చాలా మంది పర్సనల్ గా మాకు కావాలి అనుకుంటారు. ఇతర రాష్ట్రాల నుంచి ఇతర జిల్లాల నుంచి వచ్చే వాళ్ళు కూడా ఇక్కడ స్టేయింగ్ కోసం 1 వీక్ కావచ్చు 10 డేస్ వాళ్ళకి లైఫ్ స్టైల్ కి సంబంధించి వచ్చే డిజార్డ్ ఏదైతే రోగాలు ఉంటాయో అంటే ఇటు బీపీ కావచ్చు, షుగర్ కావచ్చు, అలాగే ఈ పారాలిసిస్ కావచ్చు, ఇలాంటి ఏ రోగానికైనా కూడా ఇక్కడ ప్రకృతి వైద్యం అందుతుంది. ఎక్కడి నుంచి వచ్చారండి? పొద్దుటూరు నుంచి. ఎలా ఉంది ట్రీట్మెంట్? ఎలా ఉంది? ఎన్ని రోజులు అయింది వచ్చి? 10 రోజులు అవుతా. ఎట్లుంది ట్రీట్మెంట్? అంటే ఒక మేలు నెట్టే ఉంది మా. పూర్తి మేలు లేదు, మళ్ళీ పూర్తి మేలు లేదు, కొద్దిగా కొద్దిగా. మీకు ఏంటి ప్రాబ్లం? ఏముంది అంటే నడమలో మోకాళ్ళ నొప్పులు, చేతుల్లోనూ కూడా. అంటే ఇప్పుడు ఫస్ట్ టైం మళ్ళీ మళ్ళీ రావాలంటున్నారా? ఏంటి ట్రీట్మెంట్ ప్రాసెస్ ఎలా ఉంది? మళ్ళీ వస్తా మా బాగా కదా. ఇక్కడ మీరు ఉండే వారం కావచ్చు 10 రోజులు కావచ్చు, ఎలాంటి ట్రీట్మెంట్స్ తీసుకుంటారు? వాటి కాస్ట్ ఎలా ఉంటుందో ఓకేనా? సామాన్యులు బేర్ చేయొచ్చా? ఒక రకంగా చెప్పాలి అంటే కార్పొరేట్ సెక్టర్స్తో పోల్చుకున్నా, నవ్వే డేస్ పెరిగినటువంటి ద్రవ్యోల్బణంతో పోల్చుకున్నా, మెడిసిన్స్తో పోల్చుకున్నా కాస్ట్ బేరపల్లే, అందులో ఏం అనుమానం లేదు. అవుట్ పేషెంట్స్కి అసలు ఈ మధ్య ఇంట్రడ్యూస్ చేసిన అవుట్ పేషెంట్స్ విధానం ఇంకా గొప్పది. అవుట్ పేషెంట్స్ కూడా వాళ్ళు ఇక్కడ ఉండకపోయినా ఎవ్రీడే వాళ్ళు వచ్చి ఇక్కడ ట్రీట్మెంట్ తీసుకుని వెళ్ళచ్చు. ఆ ఫెసిలిటీ కూడా వీళ్ళు ఇంట్రడ్యూస్ చేశారనమాట. మనం జనరల్ వార్డ్లోకి వెళ్తున్నాము. ఇందులో కొంతమంది కాస్ట్ ఎక్కువైనా పర్వాలేదు అనుకుంటే కాటేజీలు తీసుకోవచ్చు, లేదు అంటే కనుక జనరల్ వార్డ్స్ కూడా తీసుకోవచ్చు. ఒకసారి జనరల్ వార్డ్స్ ఎలా ఉంటాయి అనేది కూడా చూద్దాం. కాటేజీల్లో 2 రూమ్స్ కానీ 1 రూమ్ కానీ ఉన్న కాటేజీలు ఉంటాయి. ఇక జనరల్ వార్డ్ మాత్రం ఇట్లా ఉంటుంది. సో వీళ్ళంతా కూడా ఇక్కడ స్టే చేసి ఇక్కడ సెపరేట్గా అంటే కాటేజీలో ఉన్న వాళ్ళకి సెపరేట్గా వేరే ప్లేస్లో ట్రీట్మెంట్ ఉంటుంది. ఇక్కడ ఈ పక్కనే రూమ్స్ ఉన్నాయి. ఆ రూమ్స్లో మడ్బాత్ కావచ్చు, స్టీమింగ్ కావచ్చు, అలాగే యోగా, ఇక్కడ సెపరేట్గా ట్రీట్మెంట్ ఇవ్వడం ఉంటుంది. బేసిక్గా అంటే సాధారణంగా కొంచెం తక్కువ రేట్లో అయిపోలే అనుకుంటే ఇట్లా తీసుకోవచ్చు, లేదు అంటే కనుక కాటేజీల్లో తీసుకోవచ్చు. సో ఒకసారి మనతో మాట్లాడడానికి కొంతమంది ఉన్నారు, వాళ్ళతో మాట్లాడదాం. ఒక్క మెడిసిన్ లేదండి నాకు ఇక్కడ చెప్పుకోవాల్సి. ఎందుకని ప్రత్యేకించి చెప్తున్నా అంటే ఒక్క మెడిసిన్ ఇవ్వట్లేదు, ఒక ట్యాబ్లెట్ కూడా వాడినివ్వట్లేదు, సిరప్ కూడా ఏమీ లేదు. మంచి ఫుడ్ తినండి, యోగా చేసుకోండి, జ్యూస్లు అయితే తాగండి, డ్రై ఫ్రూట్స్ తినండి. యోగాలోనే ఏం చెప్తారో మన ఇంటి దగ్గర కూడా చేసుకోవచ్చు. డాక్టర్స్ అంతా మంచి వాళ్ళు అందరూ. ప్రజెంట్ డైట్ సెంటర్ దగ్గర ఉన్నాం. ఇక్కడంతా కూడా సిస్టమేటిక్గా ఉంటుంది. ఆయిల్ వేయడం కావచ్చు ఇట్లాంటివి ఏం లేకుండా పూర్తిగా కూడా ఉడకబెట్టిన వాటితో ఎక్కువ ఉంటాయి. అది వెజిటేబుల్స్ కర్రీస్ కావచ్చు, లేదు అంటే కనుక సూప్ కావచ్చు, ఏదైనా సరే చాలా సిస్టమేటిక్గా ఉంటుంది. సో ఒకసారి మాట్లాడదాం, ఎట్లాంటి డైట్ ఇస్తారు వీళ్ళకి? మా పేషెంట్స్కి కంప్లీట్గా ఆయిల్ ఉండదండి. ఆయిల్ వితౌట్ సాల్ట్, చిల్లీస్ ఇవేమి ఉండవు. బాయిల్డ్ వెజిటేబుల్స్ ఉంటుంది, పుల్కా, మిక్స్డ్ వెజిటేబుల్ పుల్కాస్, పాలక్ పుల్కాస్, రాగి వీట్ పుల్కాస్ ఇలాంటివి ఉంటాయండి. కంప్లీట్గా అసలు ఆయిల్ అనేది అసలు యూజ్ చేయరు. సో ఆయిల్, ఆనియన్, కారం ఇలాంటివి ఏమి యూజ్ చేయకుండానే ఇస్తారు. బటర్ మిల్క్, సూప్, ఫ్రూట్ సలాడ్, జ్యూసెస్ ఉంటాయి, ఇవన్నీ ఇస్తారు. బేస్డ్ ఆన్ దేర్ డిసీజ్ కానీ ఏమున్నా వాళ్ళకి తగ్గట్టుగా డైట్ ఇస్తాం. అంటే ఒకే ఫుడ్ కాకుండా పర్సన్ టు పర్సన్ చేంజ్ ఉంటుంది. పర్సన్ టు పర్సన్ కాదు, డే టు డే చేంజ్ ఉంటుంది. సో పర్సన్ కూడా ఒబెసిటీ వాళ్ళకి ఒక డైట్ ఉంటుంది, పర్టికులర్ డిసీజ్ ఉన్న వాళ్ళకి కానీ ఏమైనా హెల్త్ ఇష్యూస్ ఉన్న వాళ్ళకి, ఒబెసిటీ వాళ్ళకి ఒక్కొక్కరికి ఒక్కొక్క రకంగా ఉంటుంది. కొంతమంది లిక్విడ్ డైట్లో ఉంటారు, వాళ్ళకి సూప్స్, జ్యూసెస్ ఉంటాయి, లెమన్ జ్యూస్ ఉంటుంది, వెజిటబుల్ జ్యూసెస్ ఉంటాయి, అలా ఉంటుంది. హాయ్, మీ పేరు? ప్రవళిక. ఆంధ్ర నుంచి వచ్చాను, వెయిట్ లాస్ కోసం వచ్చాను. పీసీఓడి కూడా ఉంది నాకు. ఇక్కడికి వచ్చాక క్యూర్ అయింది నాకు బాగా, అందుకే నేను మళ్ళీ 3rd టైం వచ్చాను ఇక్కడికి. డైట్ కూడా చాలా బాగుంటుంది, హైజీన్ ఉంటుంది, బాగా ఎకో ఫ్రెండ్లీ ఉంటుంది, మొత్తం నేచర్ కూడా అంత ఎన్విరాన్మెంట్. 20 డేస్ అవుతుంది వచ్చి కూడా, చాలా బాగుంది ఇక్కడ ట్రీట్మెంట్లో కానీ ఏవి కానీ ప్రతిదీ బాగుంది, చాలా నచ్చింది. తగ్గింది కూడా, బీపీ కూడా నార్మల్కి వచ్చింది. మల్టీప్యాక్లు అవన్నీ పెట్టారు, బాగుంది, నాకు నచ్చింది అంతే. సరే, అంటే ప్రైస్ ఎట్లుంది? బాగానే ఉందా సార్? ప్రైస్ అయితే రీజనబుల్. సో ఇప్పుడు అంటే కాటేజెస్ అవైలబిలిటీ లేదు, జనరల్ వార్డ్ అయినా కూడా నాకు బాగా నీట్గానే ఉంది. సో నేచర్ క్యూర్ లో జరుగుతున్న ట్రీట్మెంట్స్ కోసం కావచ్చు అలాగే వాటి ప్రైజెస్ ఎలా ఉంటాయి ఇంకా మరింతగా కూడా దీన్ని అప్డేట్ చేస్తున్నారు సో దీని గురించి మనం ఒకసారి సూపరింటెండెంట్ భవానీ గారితో మాట్లాడదాం ప్రతి వైద్యం కంటే కూడా ప్రకృతితో జరిగే వైద్యమే కావాలనుకుంటున్నారు సో ఇక్కడ ఎలాంటి ట్రీట్మెంట్స్ అందుతాయి వాటి బెనిఫిట్స్ ఏంటి ఏ ఏ రోగాలకు రావాలి యాక్చువల్లీ నేచురోపతి మనకు బేసిక్ గా హెల్త్ ప్రమోటింగ్ సిస్టమ్ యాక్చువల్లీ చెప్పాలంటే మనం దీన్ని అనారోగ్యం వైపు చూడకుండా ఎప్పుడు ఆరోగ్యం పెంపొందించుకునే వైపే మనం ఎక్కువగా ఆలోచిస్తాము. నేచురోపతిలో ఏ ఏ వాటికి మీరు ట్రీట్మెంట్ ఇస్తారు? ఇక్కడ నేచురోపతిలో చాలా మటుకు మనము లైఫ్ స్టైల్ డిజార్డర్స్ని సెట్ చేస్తాము. కొంత క్రానిక్ డిజార్డర్స్ లైఫ్ స్టైల్ ద్వారా కొంత క్రానిక్ డిజార్డర్స్ లైక్ డయాబెటీస్, హైపర్ టెన్షన్, పార్కిన్సన్స్, సో క్రానిక్గా ఒక 10 ఏళ్ళ నుంచి మనకు ఒక ఇబ్బంది ఉంది అని అంటే వాటన్నిటినీ కూడా సవరణ చేసే విధానాలు ఉంటాయి. ఎక్కువగా ప్రీ ఆపరేటివ్, పోస్ట్ ఆపరేటివ్ కండిషన్స్లో ఇది చాలా ఇంపార్టెంట్గా మనకు ఆశ్రయం ఇస్తుంది. ఆ తర్వాత ఏదైనా సర్జరీస్ అయిన తర్వాత, ఇప్పుడు ఎమర్జెన్సీస్లో ఏదైనా సర్జరీస్ అయిన తర్వాత కూడా రికవరీ చేసుకోవడానికి కూడా ఇక్కడ వస్తుంది, ఎక్కువగా ఉపయోగిస్తారు. మేము అంటే చాలామందికి ఉన్న డౌట్ ఏంటంటే త్వరగా ఫాస్ట్గా రికవరీ అవుతుందని ఈ ఇంగ్లీష్ మెడిసిన్ వైద్యాన్ని ఎక్కువగా తీసుకుంటారు, అలోపతి వైద్యాన్ని. సో అది తీసుకుంటూ కూడా ఇది తీసుకోవచ్చా? అలోపతి వైద్యం అంటే ఈ సిమ్టమాటిక్ రిలీఫ్కి తప్పకుండా అలోపతి వైద్యం. ఇప్పుడు సడన్గా ఏదైనా ఇబ్బంది జరిగిందనుకోండి, తప్పకుండా ఎవరైనా ఆశ్రయించేది మామూలు మానవ సమాజంలో ఇప్పుడు మనకు అవగాహన మేర ఆ వైద్యాన్ని ఆశ్రయిస్తాము. అయితే ఎంత మటుకు మనము ఆశ్రయించాలి, ఏ పద్ధతులు అంటే అవగాహన తెలుసుకొని ఊరికూరికనే పెయిన్ కిల్లర్స్ వేసుకోవడము, ఊరికే ఏదో మనకు తెలిసింది కదా అనేసి అంటే మనం తెలిసి తెలియనితనంతో వైద్యాన్ని తీసుకోవడం అనేది తప్పు. సో అవసరమైనంత మేర ఏ వైద్యాన్నైనా ఉపయోగించుకోవాలి. మనం గార్డెనింగ్, తర్వాత రోడ్స్, ఇవన్నిటినీ కూడా మనము ఒక మంచి ఏమంటారు అనుకూలమైన వాతావరణంకి చేసుకోవడానికి మనకు పర్మిషన్ దొరికింది. ఓకే, థ్యాంక్ యూ. అది ఇక్కడ అందిస్తున్న ప్రజెంట్ వసతులు కంటే కూడా ఇంకా మరింతగా అందివ్వాలి అని చెప్పి ప్రస్తుతం అయితే మాత్రం మరో 6 కోట్ల రూపాయలు దీనికి శాంక్షన్ చేస్తున్నామని మంత్రి హరీష్ రావు కూడా ప్రకటించడం జరిగింది. సో మరికొన్ని రోజుల్లోనే ఇక్కడ ఇంకా అద్భుతమైన సేవలు అందించే అవకాశాలు కనిపిస్తున్నాయి. అలాగే ఇక్కడ ఉన్న కాటేజీల నిర్మాణంతో పాటు ఇక్కడ ఇంకా మొక్కలు కావచ్చు, గార్డెనింగ్ ఇదంతా పెంచడంతో పాటు మరింత మంది పేషెంట్స్కి కూడా ఇది తెలిసేలా దీనికి ప్రమోషన్స్, అలాగే అన్ని రాష్ట్రాల నుంచి, తెలంగాణలోని జిల్లా నుంచి కూడా మరింత మంది వచ్చే అవకాశాలు ఉండేటట్లుగా దీన్ని అప్డేట్ చేస్తున్నారు. కెమెరా పర్సన్ శ్రీనుతో లక్ష్మి, వీస్క్ న్యూస్, హైదరాబాద్.